హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీ ఇండియన్ అమ్మ విజయరాణి. మీ ఇంటికి వచ్చేసిందండో ఈ రోజు ఏ వీడియోతో వచ్చేసాను మీ ఇంటికి చూసేద్దామా? ఏమీ లేదండి, ఛాలెంజ్ వీడియోస్తో వచ్చేసాను. ఈ ఛాలెంజ్ వీడియోలో ఎవరెవరు ఉన్నారు అనేది చెప్పేస్తాను. పద్దు, వంటలక్క, దీప, పద్మావతి, పిన్ని ఛానల్ సుశీల సిస్టర్ ఉన్నారు, తర్వాత బుజ్జి, సత్య, సుని వీళ్ళున్నారు. వీళ్ళందరూ ఉన్నామండి, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నానండి. మా ఛాలెంజ్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే, ఈరోజు మేము ఒకరి గురించి చెప్పి రేపు వేరే వాళ్ళ గురించి చెప్పమని మేము లాస్ట్లో చెప్తాము. ఎవరి గురించి చెప్పమంటున్నాను ఏంటి అని తెలియాలి అంటే కనుక మీరు వీడియో చివరిదాకా చూడాలి. ఈరోజు వచ్చే సుశీల సిస్టర్ ఉన్నారు కదా, సుశీల సిస్టర్ నాకు ఛాలెంజ్ ఇచ్చారు. ఏం చెప్పారంటే, మీరు విజయ గారు మీరు వచ్చేసి పద్దు గురించి చెప్పమన్నారు. పద్దు అంటే ఎవరు కాదండి, ఆంధ్ర పద్దు ఉన్నారు కదా, తన గురించి చెప్పమన్నారు. చూసేద్దామా తన గురించి నాకేం తెలుసు అనేది మీకు తెలిసే ఉంటుంది. తన గురించి నేనేం చెబుతాను అనేది చూడాలంటే చివరిదా చూసేసేయండి. ఆంధ్ర పద్దు గురించి ఏం చెప్పాలంటే, తన ఛానల్లో ఫస్ట్ వీడియో పెట్టి 9 నెలలు అయిందండి. చాలా బాగా వీడియోస్ చేస్తూ ఉంటుంది, తను వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. అంటే మార్నింగ్ రొటీన్ అని ఈవినింగ్ రొటీన్ అని చేస్తూ ఉంటుంది. అదేంటి డే రొటీన్ మొత్తం చేయదా అని మీరు అనుకుంటున్నారు, అలా చేయటానికి తనకి టైం ఉంటే కనుక సండే వ్లాగ్ అని పెడుతుందండి. చాలా బాగా చేస్తుంది వీడియోస్, సండే వ్లాగ్స్ పెడుతుంది. జ్యువెలరీ పెడుతుందండి తన ఛానల్లో, తర్వాత శారీ కలెక్షన్ ఉంది, ఇలా చాలా వరకు పెడుతూ ఉంటుంది. తన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడండి. మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ రొటీన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, తను జాబ్కి వెళ్తుంది. జాబ్కి వెళ్ళాలంటే మార్నింగ్ లేచి టకటక వంట చేసేసి మనం పిల్లలకి బాక్సెస్ పెట్టి ఈ విధంగా మనం వెళ్ళిపోవాలి కదా, ఆ విధంగానే తను మార్నింగ్ లెగుస్తుందండి. వీడియోస్ చేస్తూ ఉంటుంది, బ్లాగ్స్ అని చేస్తూ ఉంటుంది, రెసిపీస్ చేస్తూ ఉంటుంది, మనకి ఛాలెంజెస్ చేస్తూ ఉంటుంది. చూసే ఉంటారు మీరు ఛాలెంజెస్ కూడా, ఛాలెంజెస్ చాలా వరకు ఉన్నాయి తన ఛానల్లో చూడండి. ఛాలెంజెస్ చేస్తూ ఉంటుంది, చాలా వరకు చేస్తూ ఉంటుంది, మళ్ళీ ఫ్యామిలీని రన్ చేసుకుంటుంది. మీకు తెలిసే ఉంటుంది ఈ రోజుల్లో ఏమీ లేదు, ఇంట్లో ఉండే వాళ్ళం కూడా వీడియోస్ చేయాలంటే అబ్బో అంత తలనొప్పిగా ఉంది, ఇంత టైం పడుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాము. తను జాబ్కి వెళ్తూ వీడియో చేస్తూ దాన్ని ఎడిటింగ్ చేస్తూ ప్రతి ఒక్కటి తను చేస్తూ ఉంటుందంటే ఫ్యామిలీని ఎంత మేనేజ్ చేస్తుంటుంది అనేది మీకే అర్థమైపోతుంటుంది. దీని అంతటే కారణం ఎవరుంటారు మీరు అనుకుంటున్నారా? ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు, ఎంత ఎనర్జీగా చేస్తున్నారు అంటే వెనక బ్యాక్ బోన్ లాగా హస్బెండ్ ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్ అదే విధంగా సపోర్ట్ చేయబట్టే తను అంత బాగా వీడియోస్ చేస్తుంది. కానీ తను వాళ్ళ హస్బెండే కాదండి, వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకు అంటే మీరు చూస్తూనే ఉండుంటారు, తను ఛాలెంజెస్ చేస్తూ ఉంటే వెనక ఉండి అలా ఇలా అమ్మా అలా చెయ్యి ఇలా చెయ్యి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనకేందంటే ఎంకరేజ్మెంట్ అట్లాంటివి వస్తేనే చాలా బాగుంటుందండి. తనకి మంచి ఎంకరేజ్మెంట్ ఉంది, తనకేంటంటే ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ ఉంటే ఎప్పుడైనా సరే ముందుకెళ్ళగలం. ఫ్యామిలీలో అబ్బా నువ్వేం చేస్తావులే, జాబ్కి వెళ్ళి వచ్చావు, నువ్వు వీడియో ఏం చేయగలవులే, నువ్వు అదేం చేయగలవులే అనుకుంటే ఎప్పుడు ముందుకెళ్ళలేవండి. తను స్కూల్ టీచర్గా ఉంటూ పిల్లలకి ఎంత చక్కగా చెప్తుంది అనేది చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే పిల్లలతో కాదండి, మన వీడియోస్ చూస్తూ ఉండండి తన వీడియోస్. తన వీడియోస్లో తను ఎంత ఓపిక్గా వీడియోస్ చెప్తుందో మీకే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే, వ్లాగ్స్ చేస్తూ ఉంటే చాలా ఓపిక ఉండాలి. మీ అందరూ అనుకోవచ్చు వ్లాగ్స్ చేస్తుంటే ఓపిక ఎందుకు అనుకోవచ్చు. తను ఓపిక్గా ఎందుకంటే మనం 24 గంటలు అలా ఫోన్ పట్టుకొని తిరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అంట్లు కడుగుతాం, అక్కడ వంట చేస్తాం, అక్కడ ఇంకో పని చేస్తాం, ఇలా అలా చాలా పనులు చేస్తూ ఉంటాము. కాబట్టి తను వ్లాగ్స్ చేస్తుందంటే ఎంత కష్టపడి చేస్తుందో తెలుసా మీకు? ఎందుకంటే చూసే వాళ్ళకు కూడా మీకే అర్థమవుతుంది, తను కష్టపడి వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. మార్నింగ్ వ్లాగ్ అంటే పొద్దున్నే లేచి ఆ ఫోన్ సెట్ చేసుకొని ఈ వంట చేసి ఈ విధంగా వ్లాగ్స్ చేస్తుంది. తర్వాత తన ఛానల్లో థ్రెడ్ వర్క్ ఇయర్ రింగ్స్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. మంచి మంచి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది, శారీ కలెక్షన్ ఉంది, గోల్డ్ కలెక్షన్ పెట్టింది, చాలా వరకు 1 గ్రామ్ గోల్డ్ అని ఇలాంటి కలెక్షన్స్ ఉంది, బ్లౌజ్ కలెక్షన్ ఉంది. లైవ్లు చేస్తూ ఉంటుంది, లైవ్లు కూడా సరదాగా లైవ్లు చేస్తూ ఉంటుంది చూడండి. మీలో ఎవరైనా సరే తన ఛానల్ విజిట్ చేయకపోతే ఒక్కసారి తన ఛానల్కి వెళ్ళి విజిట్ చేస్తే కనుక మీకే అర్థమైపోతుంది. మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడండి తన ఛానల్లో, మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఎందుకు అంటే కనుక తన వంటలు కానీ ఆంధ్ర పద్దు అంటే మీకే అర్థమైపోతుంది. ఆంధ్ర రెసిపీస్ చాలా బాగుంటాయి, స్పైసీగా మంచి మంచి రెసిపీస్ చేస్తూ ఉంటుంది చూడండి. ఇంకో సీక్రెట్ చెప్పడం తన గురించి,
తను స్కూల్కి వెళ్తుంది, జాబ్ చేస్తుంది, కానీ మధ్యలో బ్రేక్ టైం ఉంటుంది కదా, బ్రేక్ టైం ఏం చేస్తుందో తెలుసండి, మాతోనే మాట్లాడిద్ది, మాతోనే చాట్ చేసిద్ది, అది వదిన ఇది వదిన అని చెప్పి గ్రూప్స్కి వస్తుంది, మేము తిడుతూ ఉంటాము. పద్దు, స్కూల్లో క్లాసులు చెప్తున్నావా లేకపోతే ఇక్కడ ఏమన్నా మాతో మీటింగ్కి వెళ్ళావా, వెళ్ళకుండా మెదలకుండా వెళ్ళి క్లాస్ చెప్పుకోపో అని చెప్పి అంటూ ఏడిపిస్తూ ఉంటే, అయితే చీ పోతుండాలే వదిన, చీ పో ముందు క్లాస్ చెప్పుకోపో అని ఎక్కిరిస్తూ ఉంటే, పోతుండాలే వదిన నేను వెళ్ళి క్లాసే చెప్పుకుంటాను, పో కాసేపు టైం దొరికిందని మీతో స్పెండ్ చేద్దాం, వస్తే మీరు తిడతారు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు కూడా సరదాగానే ఉంటుంది మాకు, ఎందుకంటే ఇంకోటి తన అలక నాకు చాలా ఇష్టం అండి, తను నేను పోతుండాలే అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకోటి చిన్న వాయిస్తో చాలా బాగా మాట్లాడుతుందండి, చిన్న పిల్లల్లాగా ఎంత చక్కగా ముద్దు ముద్దుగా మాట్లాడుతుందో తెలుసా, అలా ఇలా అని చెప్పి చాలా బాగా మాట్లాడుతుందండి, అంత బాగా మాట్లాడుతూ ఉంటుంది, వాయిస్లోనే స్వీట్నెస్ ఉంటుంది, అంత బాగా మాట్లాడిద్ది అండి పద్దు. మీరందరూ ఒక్కసారి తన ఛానల్ విజిట్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి తన ఛానల్ చూడండి, తన వీడియోస్ ఒక్కసారి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది నేను ఎంతవరకు కరెక్ట్ చెప్పాను ఏంటి, ఎందుకంటే నాకు తెలిసిన వరకే చెప్పాను. మోనటేషన్ కూడా అయింది కదా తన ఛానల్, తన ఛానల్ మోనటేషన్ అవ్వటానికి చాలా కష్టపడిందండి, వీడియోస్ పెట్టింది, లైవ్లు చేసింది, మోనటేషన్ అవ్వటానికి చాలా వరకు చాలా బాగా కష్టపడిందండి. ఇంతవరకు పైకి వచ్చిందంటే మీ అందరు సపోర్ట్ వల్లే వచ్చింది. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే తన ఛానల్ విజిట్ చేయలేదు అంటే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి తన ఛానల్ విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది. పద్దు, నేను నీ గురించి నాకు తెలిసిన వరకే చెప్పాను పద్దు, నువ్వు చక్కగా ఫ్యామిలీలాగా నాతో బాగా కలిసిపోయావు, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు దూరంగా ఉన్నారు, నేను మీ అందరితో మాట్లాడితే కనుక నాకు అనిపిస్తుంది మా అమ్మాయిలతో నేను మాట్లాడుతున్నానేమో అనిపిస్తుంది, అంత హ్యాపీగా ఫీల్ అవుతాను తెలుసా మీ అందరితో మాట్లాడేటప్పుడు. గ్రూప్లో నిన్ను తిడుతూ ఉంటే నువ్వు అలిగి నువ్వు నేను వెళ్ళిపోతున్నా లేవదినా పోవదిన అంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా పద్దు, చాలా బాగా మాట్లాడతావు పద్దు. నేను నీ గురించి నాకు తెలిసిన వరకే చెప్పాను పద్దు, ఏదన్నా తప్పుగా చెప్పుంటే గనక సారీ పద్దు, నేను నాకు తెలిసిన వరకే చెప్పాను. ఈ వీడియో చూస్తే నాకు కామెంట్ చెయ్యి, ఎంతవరకు నీ గురించి ఎంత బాగా చెప్పాను ఏంటి, ఏదన్నా తప్పులు చెప్పుంటే గనక సారీ నాన్న, నాకు తెలిసిందే నేను చెప్పాను. ఇంకోటి, ఈ ఛాలెంజ్లో ఒక విషయం ఉంది కదా, నెక్స్ట్ నేను ఎవరికి ఛాలెంజ్ ఇవ్వాలి అనేది అనుకుంటున్నారు కదా, మా దగ్గర ఎవరున్నారు, పద్దు, వంటలక్క, దీప, పద్మావతి, పిన్ని, సుశీల సిస్టర్, బుజ్జి, సత్య, సుని ఉన్నారు కదా. పద్దు ఆల్రెడీ చేసేసారు, సుశీల సిస్టర్ చేశారు, దీప చేశారు, ముగ్గురు చేసేసారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు చూడపోతే ఒక్కసారి వాళ్ళ ఛానల్కి విజిట్ చేసి చూడండి, వాళ్ళు ఎంతవరకు చేశారు ఎలా చేశారో మీకే తెలుస్తుంది కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఎవరికి ఇస్తున్నానంటే పద్మావతి ఉన్నారు కదా, పద్మావతి ఛానల్ తను వచ్చేసి, సుని టీవీ ఉన్నారు కదా, తన గురించి చెప్పాలి, చూద్దాము తను రేపు ఈవినింగ్ ఏ టైంలో అయినా వీడియో పెట్టచ్చు, టైం అయితే నేను చెప్పటం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత పద్మావతి నువ్వు ఛానల్ నువ్వు వీడియో చేయి తన ఛానల్ గురించి, తన వరకు ఎంతవరకు తెలుసు సుని గురించి నువ్వు చెప్పేసి వీడియో చెయ్యి, తన ఛానల్ లింక్ కూడా నేను ఇస్తానండి, చూడండి. నేను పెట్టిన తెల్లారి ఈవినింగ్ తన ఛానల్ లింక్ వస్తుంది. పద్మావతి రేపు ఈవినింగ్ నీకు ఏ టైంలో వీలుంటే ఆ టైంలో వీడియో అనేది పెట్టేసే పద్మావతి, అది టైం అనేది నువ్వే సెలెక్ట్ చేసుకో, ఓకేనా. సునీ టీవీ ఉన్నారు కదా, తన గురించి నీకు ఎంతవరకు తెలుసో అంతవరకు చెప్పేసేయి, ఓకే. మా ముగ్గురు అందరు ఛానల్స్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్లైకా ఉంటుంది పక్కనే, దాన్ని టచ్ చేస్తే కనుక మా దాకా నోటీ వస్తుంది, మీ దాకా నోటీ వస్తుంది, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మా వీడియోస్ అన్నీ చూసేసేయచ్చు. నోటీ వస్తే ఏమైంది, ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూసేసేయచ్చు కదా, ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసేసేయండి. నేను వచ్చేసి ఇక్కడ పద్మావతి ఛానల్ లింకు, పద్దు ఛానల్ లింక్ ఇస్తాను, రేపు ఈవినింగ్ పద్మావతి ఛానల్లో వస్తుంది వీడియో అని చెప్పేసి నేను ఇస్తాను, ఆ ఛానల్ క్లిక్ చేస్తే కనుక తెల్లారు ఈవినింగ్ తన ఛానల్లో వీడియో చూసేసేయచ్చు కదా, ఓకే. బై బై, టేక్ కేర్.